అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత సాగు ఎంత పెరిగింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజ్ ఎంత వరకు అయ్యిందచ్చు సార్? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే కాళేశ్వరంలో సాగు క్యుములేటివ్ గా చూడాలి మనం. అంటే ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఇది 2019 జూన్ 21 దాని జాతికి అంకితం చేశారు. ఆ రోజు ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ వచ్చారు, ఫడ్నవీస్ వచ్చిండు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, కేసీఆర్ గారు వచ్చారు. ముగ్గురు ఆధ్వర్యంలో ఆ ప్రాజెక్టు జాతికి అంకితం చేయడం జరిగింది. ఆ సంవత్సరము వేసంగి పంటలకు చాలా తక్కువ విస్తీర్ణానికే ఇచ్చారు. బట్ ప్రతి సంవత్సరం ఇచ్చింది క్యాలిక్యులేట్ చేస్తే, కలిపినట్టయితే ఓసారి 5 లక్షల ఎకరాలు ఇవ్వచ్చు, ఓసారి 10 లక్షల ఎకరాలు ఇవ్వచ్చు. ఈ మొత్తం 4 సంవత్సరాలు ఇచ్చింది 60 లక్షల ఎకరాలు. 60 లక్షల ఎకరాలు అంటే చాలా పంట వచ్చినట్టే కదా. తర్వాత ఆయకట్టు పెరిగింది. ఇప్పుడు దానికి రిజల్ట్ ఏంది? ఆయకట్టు పెరిగిందని చెప్పడానికి వరి ధాన్యం దిగుమతులు ఎట్లా పెరిగినాయి అనేది క్రైటీరియా. ఎందుకంటే కొంటున్నారు, ప్రభుత్వం కొంటున్నది. ప్రభుత్వం కొంటున్న లెక్కలు చూస్తే 2014-19 మధ్యలో చాలా ఇరిగేషన్ పెరిగింది. ఉదాహరణ మహబూబ్నగర్ జిల్లా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో అదివరకు ఒక రాజోలి బండ కింద ఒక 30-40 వేల ఎకరాలు, దాని ఒరిజినల్గా 85-85 వేల ఎకరాలకు పంట 87,500 ఎకరాలు దాని ఆయకట్టు. కనీసం 80 వేల ఎకరాల కన్నా అది పంటలు ఇవ్వాలి, కానీ ఎన్నడూ 30-40 వేల ఎకరాలకు ఇవ్వలేదు. తర్వాత జూరాల ప్రాజెక్టు అది 102,000 ఎకరాలకు ఇవ్వాలి, బట్ ఎన్నడూ 60-70 వేల ఎకరాల కంటే ఇవ్వలేదు. ఆ రెండు ప్రాజెక్టులు కలిపినా కూడా 100,000 ఎకరాల కంటే ఎక్కువ రాకపోయేది, చెరువులు ఇవన్నీ కలిపి కూడా. బట్ ఒకేసారి పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేశారు 1-2 సంవత్సరాల్లో కేసీఆర్ గారు. నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్, తర్వాత మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించారు. తర్వాత ఈ కృష్ణా వాటర్ని లిఫ్ట్ చేసి కల్వకుర్తికో, నెట్టెంపాడుకో, భీమాకో పోయేటప్పుడు చెరువులకు అనుసంధానం చేశాడు, వాగులలో నింపాడు. మొట్టమొదటిసారిగా వాగులు వారినాయి అక్కడ చాలా కాలం తర్వాత. వీటన్నిటి వల్ల ఉత్పత్తి పెరిగింది, వ్యవసాయం పెరిగింది, రెండు పంటలకు నీళ్లు వచ్చినాయి, వలసలు రివర్స్ అయినాయి. హైదరాబాద్లో రిక్షా దొక్కేటోళ్ళు, అడ్డ మీద కూలీ పనిచేసేటోళ్లే కాకుండా వలస పోయిన పక్షులు కూడా తిరిగి వచ్చినాయి. సమ్మర్లో నిండిన చెరువులు, ఎండాకాలం కూడా మండు వేసవిలో కూడా అలుగు దుముక్కుతుంటే ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు చాలవు. అటువంటి వాటి వల్ల 2019 నాటికే ప్రొడక్షన్ చాలా పెరిగింది. అప్పుడు ఎంత ఉండే 2014లో 45 లక్షల టన్నులు మనం వరి సేకరించే వాళ్ళం, ఎఫ్సీఐకి అమ్మే వాళ్ళం. 3 లక్షల టన్నులు పోయింది, 3 కోట్ల టన్నులు. 45 లక్షల నుంచి 3 కోట్ల టన్నులు అంటే 6 రెట్లు పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే కాళేశ్వరం నీళ్లను కూడా మనం ఎత్తిపోసినాం, చెరువులకు ఇచ్చినాం. దాని కింద ప్రత్యక్షంగా ఆయకట్ట అనేది కొంచెమే ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు 1 లక్ష ఎకరాలే ఉండొచ్చు, లేదా 1.5 లక్షల ఉండొచ్చు. ఆ లెక్కలు తప్పు కాబట్టి 2 లక్షల ఎకరాలు ఉండొచ్చు. ఇంకా డెవలప్ కావాలి ఆయకట్టు, వాటి కింద కొత్త ఆయకట్టు 18 లక్షల ఎకరాలు ఇవ్వాలి కదా, 18,25,000 ఎకరాలు. అది ఇంకా డెవలప్ చేయాలి. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ అయినా కట్టగానే ఆయకట్టు డెవలప్ కాదు, అదే లేట్ అవుతుంది. మనం ఇల్లు కట్టినప్పుడు పిల్లర్లు స్లాబులు తొందర పడతాయి, ఇంటీరియర్స్కి మాత్రం చాలా టైం తీసుకుంటాయి.